అందరికీ శనార్తులు. ఇలా మన ముచ్చట్లు ప్రోగ్రాంలకు మంచి మంచి ముచ్చట్లు పట్టుకొచ్చినుల్లా. ఇక చూద్దాం పారి. తెలంగాణలో మొన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య చచ్చిపోయింది కదా నుల్లా. ఇక మళ్ళీ ఆడ కూడా ఉప ఎన్నిక జరిగేటట్టే కొడుతుందిల్లా. ఇక నాగార్జున సాగర్ అనగానే అందరు గుర్తొచ్చే పేరు కాంగ్రెస్ నేత జానారెడ్డి సారాయ. ఇప్పుడు అందరికన్నా ఆయన మీనే ఉన్నాయి. ఇక నియోజకవర్గం మీద పట్టున లీడర్ అయ్యేటలకు అందరూ ఆయన దిక్కే చూస్తున్నారు. ఇక పార్టీ మార్పు ముచ్చట సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టేటలకు ఉత్తమ్ కుమార్ సార్ జానారెడ్డి సార్ను కలిసిండు. ఇక ప్రజలు గందరగోళంలో పడకముందే ఓ ప్రకటన చేయాలని చెప్పిండు. ఇక ఇప్పుడైతే ఉత్తమ్ ముచ్చట్ని అని అన్నాడట. మరి ఎన్నికల ఏళ్ళ వరకు చూడాలి అని అంటున్నారు కొంతమంది జనం. ఇక కేసీఆర్ సార్ అయితే అప్పట్లో అందరి మీదకి గారం అవుతుండే, కానీ జానారెడ్డి సార్ని అయితే పెద్దలు జానారెడ్డి గారు అని గౌరవించేటోళ్ళు. ఇక అయితా ఉంటే చూడాలి ఇక మనకేమేరక. అంటే ఇంటర్నల్ పార్టీ ఇంటర్నల్ గా డిస్కషన్ చేసి సేకరించి హైకమాండ్ దాన్ని పరిశీలించి ఆ తర్వాత అందరిని కన్విన్స్ చేసి చేయటం అనేది పార్టీ యొక్క మెథడ్. అది పోయిందా దాన్ని పోవటానికి మేము అందరం దోధం చేయాలి, సహకరించాలి. కానీ అలా మాట్లాడే మీకు చెప్పటం, మీరు మాట్లాడే అలా చెప్పటం, ఇట్ ఇస్ నాట్ ఏ గుడ్ థింగ్ ఆన్ మై పార్ట్. అంటే నాకున్న నాకున్న స్థాయికి అటువంటిది మంచిదే కాదు. మీరు అసలు నోనో ఇది మీది మంచి పద్ధతి కాదు. మా పార్టీని డిసిప్లిన్ చెడగొట్టనుకున్నారా మీరు? మా పార్టీ యొక్క మెథడ్స్లో ఇంటర్నల్గా డిస్కషన్ చేసుకొని మేము మర్యాదకరంగా ఎట్లుండాలనే. కరోనా అసంటి కఠిన కాలంలో అడిగిన వారికి లేదనుకుంటే సాయం చేసిన మహనీయులెందరో. ఇక మీరు చేసిన సాయం అంతా ఇంత కాదు సార్లు. ఇక సాయం చేసిన దాతల్లో ముందుగాల యాదికి వచ్చే పేరు సోను సూద్ సారు. సోను సూద్ అసలు మంచి మనిషిని కూడా కొందరు ఓడవలేని సోడిగాళ్ళు ఆయనకి ఇంత డబ్బు ఏడికెళ్ళి వచ్చిందని నిందలేసిర్రు. ఇక గసంటోళ్ళ కోసానికి వార్త పట్టుకొచ్చినుల్లా. ఇక ఆయన దగ్గర ఉన్నకాడికి దానం చేసిండు. ఇక అంతటితో ఆగకుండా ఆయన భార్య పేరు మీద ఉన్న ఆస్తులను కూడా కుదవబెట్టి 10 కోట్ల రూపాయలు అప్పచేసిండట. ఇక ఆస్తులన్నీ ఆయన భార్య పేరు మీదనే ఉన్నాయని అంటుర్రు. ఇక ఇంత ఉపకారం చేసిన సోను సూద్ సార్కు దక్షిణాసియాలోనే 1 సెలబ్రిటీ అవార్డు వచ్చింది. ఇక ఇది నేను చెప్తున్న ముచ్చట కాదు, లండన్కి చెందిన వార్తాపత్రిక ఈస్టర్న్ బుధవారం నాడు ప్రచురించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మీటింగ్ అంటే హరీష్ రావు సార్కు ఎంత ప్రేమనో చూపించడానికి ఒక్క వీడియో చాలు కదనుల్లా. కేసీఆర్ పర్యటన ఖరారైన సంధి అన్నీ తానే, ఎక్కడ చిన్న ఓర్పాటు కూడా జరగకుండా ఒక యంత్రంలాగా వాళ్ళ మామ మీద ఉన్న అభిమానంతో ప్రతీదీ గొప్పగా ఉండేలా ఏది మర్చిపోకుండా అన్నింట తానై సకల సలవతులు చేసిండు. ఇక సిద్దిపేట పట్టణాన్ని ఒక సర్వాంగ సుందరంగా ఒక గులాబీ పుంతగా తయారు చేసిర్రు. ఇలా మన ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ సిద్దిపేట పోయిండుల్లా. ఇక సిద్దిపేటలో తయారైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు, మెడికల్ కాలేజు, రంగనాయక సాగర్ కాడ ఉన్న వసతి గృహాలను ఓపెనింగ్ చేసిండు. ఇక సిద్దిపేటలో జరిగిన అభివృద్ధి పనులను కళ్ళారా చూసిండు. ఈ అప్పటి గుర్తులన్నీ సార్కి అదికి రావచ్చు. ఈ అడిగేది కుమారి సార్ ఒక అడిగిపోయిండు. మన హరీష్ రావు సార్ చూడండి, వాళ్ళ మామ ముందడ ఎంత వినయంగా క్రమశిక్షణగా నడుపుతుండో. కుమారి సార్ ఒక అడ్డ మీద ఏమేమి కట్టిండ్రు అవి అన్నింటినీ చూపించిండు. ఈ అభివృద్ధి గురించి చెప్పుకొచ్చిండు. ఇంతటితో మన ముచ్చట్లు అయిపోయినాయిల్లా. ఇక రేపు మళ్ళీ మంచి మంచి ముచ్చట్లు పట్టుకత్తా. ఇక చూస్తూనే ఉండరు టీఎస్ 24 న్యూస్.